ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న వేళ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ట్విట్టర్ వంటి ప్రముఖ సంస్థల బాటలోనే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ నడిచింది మూడు వందల అరవై మంది ఉద్యోగులను తొలగించింది ఈ మేరకు స్విగ్గీ సీఈఓ ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈమెయిల్ చేశారు సంస్థ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఈమెయిల్లో పేర్కొన్నారు మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని సైతం మూసివేస్తామన్నారు ఇన్స్టామార్ట్ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని చెప్పారు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ లో ఈ ఉద్యోగాల కోత ఉన్నట్లు తెలుస్తోంది ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది ప్రస్తుతం స్విగ్గీ నష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఆరు వందల పదిహేడు కోట్లుగా ఉన్న నష్టాలు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఇరవై తొమ్మిది కోట్లకు తన మార్కెట్ వాటాను జొమాటోకు కోల్పోతుందని బ్రోకరేజీ సంస్థ జఫ్రీజ్ గతంలో తెలిపింది